గతంలో ఎప్పుడూ జరగని విధంగా సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు పేదలకు అందించగలిగాం. మనందరి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని, ఇంటింటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఈర్ష్యతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి గతంలో ఇదే ఈనాడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో సందర్భాలలో కూడా వాదించడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఇప్పుడు అదే నోటితో మరోసారి మోసం చేసేందుకు, అలాగే చెప్పేవి ఇప్పుడు అదే నోటితోనే అలాగే మోసం చేసేందుకు, ఎలాగూ చెప్పేటివన్నీ కూడా అబద్ధాలకు హద్దులెందుకు అని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే 6 వాగ్దానాలు అనంటే అంటూ వదిలారు. ఈ వాగ్దానాలకు ఏటా ఖర్చెంత అవుతుంది అని చెప్పి మా ఫైనాన్స్ వారందరినీ కూడా లెక్కలు తీయమని అడిగారు. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం కొన్ని పథకాలను, మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగాల్సిందే. 2024 ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొనసాగాల్సిందే. ఉదాహరణకు అలాంటి 8 పథకాలు మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్తాను. 66 లక్షల మంది పెన్షన్లకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది దాదాపుగా 24,000 కోట్లు. ఉచిత విద్యుత్కు, రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్కు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది 11,000 కోట్లు. సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది మరో 4,600 కోట్లు. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 104, 108 ఇటువంటివి ఎవరైనా కూడా ఖచ్చితంగా చేయాల్సిన ముట్టుకోలేనేటివి మరో 4,400 కోట్లు. పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ కింద మీ జగనన్న ఇస్తా ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద మరో 5,000 కోట్లు. సంపూర్ణ పోషణం కింద 2,200 కోట్లు. గోరు ముద్ద కింద మరో 1,900 కోట్లు. కేవలం ఈ 8 పథకాలకే, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీటిని టచ్ కూడా ఎవరూ చేయలేరు. ఇటువంటి 8 పథకాలకే ఖర్చు మరో 52,700 కోట్ల రూపాయలు. ఇవి ఖచ్చితంగా ఎవరైనా కూడా చేయాల్సిందే. ఇవి కాక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ 6 అంటున్న 6 వాగ్దానాలకు ఎంత ఖర్చు అవుతుంది అని లెక్క వేస్తే ఇది పచ్చి మోసమే అని తెలిసినా, అవి ఎవరూ కూడా అమలు చేయలేనివి అని చెప్పి కూడా తెలిసినా కూడా ప్రజలకు తెలియజేద్దామని చెప్పి లెక్క వేయిస్తే ఆ 6 పథకాలకు అదనంగా కావాల్సింది ఏటా మరో 73,440 కోట్ల రూపాయలు. ఇది కాక చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే 7వ హామీ అని చెప్పి బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అదనంగా పెంచి ఇస్తానని చెప్పి తాను చెప్పిన 7వ హామీకయ్యే ఖర్చు కూడా లెక్కేసుకుంటే ఇది అదనంగా మరో 1,40,000 కోట్ల రూపాయల గురించి 1,40,000 కోట్ల రూపాయల గురించి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ప్రతి సంవత్సరం 1,40,000 కోట్ల రూపాయలు అంటే మనం ఎంతో కష్టపడితే, ఎక్కడా లంచాలు లేకుండా ప్రజల చేతికే ఇస్తే, గతంలో ఎప్పుడూ జరగని విధంగా పాలనలో ఎన్నో మార్పులు తీసుకువచ్చి మరీ పాలన చేస్తే మీ బిడ్డ ప్రభుత్వం ఎప్పుడూ జరగని విధంగా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా పూర్తిగా కట్టడి చేసి ఎంతో కష్టపడితే ఇవ్వగలిగింది. సంవత్సరానికి 75,000 కోట్లయితే మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న హామీలు ఇప్పటికే 140,000 కోట్ల రూపాయలు దాటుతా ఉన్నాయి అంటే ఇక ఆలోచన చేయండి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఈ హామీలు మళ్ళీ ప్రజలను
ఎంతగా మోసం చేసేందుకు చెప్తా ఉన్నాడు అని ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఈ డబ్బు నుంచి, ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు అని అంటే చంద్రబాబు గారు మాట్లాడరు. ఇదే అంశాల మీద సుదీర్ఘంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి అని అసెంబ్లీలో సుదీర్ఘంగా దీని గురించి వివరించడం కూడా జరిగింది. పేద ప్రజలు మరొక్కసారి నమ్ముతారేమో, మోసం చేద్దామన్న కుటిల ఆలోచనతో బాబు ఈ వాగ్దానాలన్నీ కూడా చేస్తా ఉన్నాడు. ఎలాగో అబద్ధాలు చెప్పేటప్పుడు ఆ అబద్ధాలకు హద్దులు ఎందుకని, భావదారిద్ర్యం ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పే సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు. నమ్మిన వాడు మునుగుతాడు, నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం. బాబు మేనిఫెస్టో ఏ ఒక్కరైనా కూడా నమ్మటం అంటే బంగారు కడియం ఇస్తానని చెప్పి ఆ పులిని నమ్మినట్టుగానే, ఆ కథలో పులిని నమ్మినట్టుగానే ప్రజలందరూ కూడా మోసపోతారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 58 నెలల్లో 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఈ 58 నెలల్లో ప్రజల కోసం మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కాడు. దాదాపుగా 270,000 కోట్ల రూపాయలు డీబీటీగా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించాం. దేశ చరిత్రలోనే ఇదొక రికార్డు. మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, మనం ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఈ 58 నెలల్లో జరిగింది అని అంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది, అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమైంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవన్నీ కొనసాగాలంటే ఈ ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్కరూ కూడా మనకు స్టార్ క్యాంపెయినర్గా, వీళ్ళందరూ కూడా కుటుంబాలు బయటికి రావాలి. వారు ఓటు వేయడమే కాకుండా 100 మందికి చెప్పి ఓటు వేయించాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఓటు వేయించడమే కాకుండా ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పాలి, పొరపాటు జరిగితే పేదవాడి భవిష్యత్ అంధకారం అవుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పాలి, ప్రతి గ్రామంలోనూ వెళ్ళి వివరించాలి. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, వాలంటీర్లు, మీ పాత్ర ఎంతో కీలకం. ప్రతి ఇంటికి, ప్రతి పేదకు, ప్రతి ఓటరుకు ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ కూడా వివరించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో వేసే ఓటు వచ్చే 5 సంవత్సరాలలో వారి భవిష్యత్తును ఎలా మారుస్తుందో వివరించటం చాలా అవసరం. 2019 ఎన్నికలకు ముందు మీ జగన్ ఒక మాట చెప్పాడు, గుర్తుందా? 2019 ఎన్నికల ముందు మీ జగన్ ఒక మాట చెప్పాడు. ఆ మాట జగన్ చెప్పిన ఆ మాట, మీ బిడ్డ వస్తాడు, మంచి రోజులు మీకు తెస్తాడు అని చెప్పి మీ బిడ్డ మీకు మాట ఇచ్చాడు. 2019లో జగన్ ఈ మాట చెప్పాడు. ఈరోజు మళ్ళీ మీ అందరికీ 5 ఏళ్ల తర్వాత మీ బిడ్డ మరో మాట చెప్తా ఉన్నాడు.